జై భీమ్. నా పేరు చాతల్ల సదానందం శేరో. నేను తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం నుండి నేను మాట్లాడుతున్నా. మొన్నటికి మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలను సెమీ రెసిడెన్షియల్గా మార్చే ఆలోచనలో ఉన్నామని చెప్తున్న దాన్ని మా యొక్క తల్లిదండ్రుల పక్షాన మేము పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రస్తుతం నడుస్తున్న గురుకులాలు చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, అద్భుతంగా నడుస్తున్నాయి. అదే పేరెంట్స్కు స్టూడెంట్స్కు ఒక భరోసాగా నడుస్తున్నాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో పివి నరసింహారావు హయాంలో గురుకులాలు 1970లో ప్రారంభం చేసినలో, అదేవిధంగా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి తారక రామారావు గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 46 గురుకులాలను ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా ఇప్పటికీ నేడు ఒక వెయ్యి గురుకులాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయి. అందులో 33 డిగ్రీ కళాశాలలు, 30 సిఓఈ రెసిడెన్షియల్స్, మిగతా గురుకులాలు కలిపి మొత్తం 1000 గురుకులాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నాయి. అందులో భాగంగా ఇదే కర్మీనగర్లోని రుక్మాక్పూర్ స్కూల్లో సైనిక్ స్కూల్ నడుస్తుంది. అదేవిధంగా నల్గొండ జిల్లాలో మహిళా డిగ్రీ ఆర్మీ కాలేజీ నడుస్తుంది. ఇంకా కోడింగ్ కళాశాల గౌలిదొడ్డిలోని సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ యొక్క రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా నడుస్తుంది. అలాగే ఈ యొక్క కర్మీనగర్లో నడుస్తున్న అల్గునూరు స్కూల్ కూడా ఈ యొక్క ప్రైవేటు విద్యా కార్పొరేట్ విద్యా సంస్థలను ధీటుగా నడిపిస్తూ నారాయణ అయితేంది, చైతన్య అయితేంది, ఇంకా మిగతా కార్పొరేట్ స్కూళ్లకు చాలా అద్భుతంగా పనిచేసి ఈరోజు గురుకులాలు డాక్టర్లు అయితేంది, ఎంబీబీఎస్ అయితేంది, ఇంకా ఐఏఎస్లు అయితేంది, ఐపీఎస్ఎస్ఎల్ అయితేంది, ఇంజనీర్లు అయితేంది, చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఈ యొక్క రిజల్ట్ అనేది వస్తున్నది. మొన్నటికి మొన్న ఎస్ఎస్సి ఎగ్జామ్ చూసుకున్నా, అలాగే ఇంటర్ ఎగ్జామ్ చూసుకున్నా, అన్ని కాలేజీలలో 10 GPA పెద్ద మొత్తంలో 10 GPA వచ్చినాయి. అలాగే 100% రిజల్ట్ అనేది వచ్చింది. ఇది మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తూనే ఈ యొక్క ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు మా తల్లిదండ్రులకు కొంచెం బాధగా ఉన్నదని కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే మా పిల్లలు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలనుకోని మేము కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క తల్లి చిన్నపిల్లలు తల్లి పొత్తిలో నుండి విడిపోక ముందుకే ఇలా వాళ్ళు కుటుంబ బాంధవ్యాలు దెబ్బతిన్నది అనే మాట మేము వాస్తవంగా మేము ఖండిస్తున్నామండి. అలాంటిది ఏం లేదు. మా పిల్లలు కూడా 5వ తరగతి నుండి ఇప్పటి వరకు కూడా గురుకులాలనే చదువుతున్నారు. చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ అవుతుంది, చాలా అద్భుతంగా ఉన్నది. ఈ యొక్క గురుకులాలు చదివిన పిల్లలు అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ అయితేంది, అశోక యూనివర్సిటీ అయితేంది, ఢిల్లీ యూనివర్సిటీ అయితేంది, మా పిల్లలు హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా విద్యను అభ్యసిస్తున్నారు, చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. అలాగే చూసుకుంటే ఈ యొక్క గురుకులాలలో అన్నిట్లలో పర్మనెంట్ బిల్డింగులు లేవు. మీకేదంత వీలైతే అన్ని గురుకులాలను పర్మనెంట్ బిల్డింగ్ కట్టియండి, ఇంకా జిల్లాకు అనేక గొప్ప అంటే ఒక గురుకులాలను ఇంకా పెంచండి అంటున్నాం, సిఓఈలను పెంచండి అని మేము అంటున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ మనసు మార్చుకొని ఎవరో మీకు అధికారులు రాంగ్ సజెషన్ ఇచ్చి ఉంటారు, ఆ సజెషన్ ఇచ్చిన వారిని కూడా కొంచెం సరి చేసుకోమని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే దర్శనాల సుష్మిత అనే తల్లిదండ్రులు లేని అమ్మాయి ఈరోజు అమెరికాలో చదువుతుంది. అలాగే ఈ ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన పూర్ణ ఆనందు అనేవారు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం వల్ల మన తెలంగాణ గురుకులాలకు ప్రపంచ స్థాయిలో ఇది ఒక మంచి ఫలితాలు వచ్చినాయి. కాబట్టి ఇంకా మెచార్జీలు పెంచండి, డ్రెస్సులు పెంచండి, మంచి నాణ్యమైన షూస్ ఇవ్వండి, నాణ్యమైన మెటీరియల్ ఇవ్వండి. ఇప్పటి వరకు కూడా మొన్నటికి మొన్న చూస్తే 400 విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించు, ఇంజనీరింగ్ సీట్లు సాధించు, ఐఐటి సాధించు, నీట్ సాధించు. కాబట్టి వాళ్ళకు ల్యాప్టాప్లు, ఇప్పటివరకు ల్యాప్టాప్లు లేవు, ల్యాప్టాప్లు ఇవ్వండి. సరి అయిన నాణ్యమైన భోజనం లేదు, వాళ్ళకు నాణ్యమైన భోజనం ఇవ్వండి. ఇంకా వసతులు సరిగా లేవు. ఇంకా కొన్ని స్కూళ్ళల్లో చూస్తే ఆ యొక్క
లాట్రూమ్స్ సరిగా లేవు, బాత్రూమ్స్ సరిగా లేవు, నాణ్యమైన ఫుడ్ కూడా అందుతా లేదు. ఈ యొక్క మెస్ ఛార్జీలు పెంచినట్టే పెంచి అది అసంపూర్తిగా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు మా పిల్లలను మీ పిల్లలుగా భావించి ఏదైతే అగర్భ ఆస్తిపరులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక ముఖ్యమంత్రులు ఒక ఇతరత్ర ముఖ్యమంత్రులు మంత్రులు చదివే పిల్లలలో మా పిల్లలు చదువుతున్నారు, అనేక అశోక యూనివర్సిటీలో చదువుతున్నారు. కాబట్టి ఇట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయండి అని మేము మా తెలంగాణ ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం పక్షాన మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము వినియోగిస్తున్నాం. ఇవి ఇంప్లిమెంట్ చేసి మా పిల్లలకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. జై భీమ్. నా పేరు చాతల సదానందం. నేను ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర కన్వీనర్ను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నా పేరు మౌనిక. నేను పిల్లల్లో పేరెంట్స్ కమిటీ లీడర్. నేను ఇదివరకు చాలామంది విద్యార్థులు 10th ఇంటర్లోపే బాల్య వివాహాలు చేసేది. ఈ గురుకులం అంటే ఎప్పుడైతే వచ్చిందో అందులో డెవలప్మెంట్, స్టడీ మంచిగా చదువుకుంటారు మా పిల్లలు చదువుకుంటారంటే అట్లా. ఇప్పుడు డిగ్రీ పైన ఐఏఎస్ దాకా చదువుల దాకా వెళ్తున్నాము. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సారు ప్రేమాభిమానులకు మా పిల్లలకు దూరం అవుతున్నారు అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి దాన్ని మేమైతే ఖండిస్తున్నాం సార్. కొంచెం ఒకసారి చూడండి మా పిల్లల ఇంకొంచెం డెవలప్మెంట్ చదువు కోసం మీరేమన్నా ఆలోచించే చేయండి.